सो हाय फ्रेंड्स नेन असल किचन अने आर्गनाइज अने अनेतो वीडियो अनेक फस्ट मैं किचन एंटर इकडोटी वाटर प्यूरीफायर अनेंदन आ तरवा कने की मतलब इला वस्तु दींट इला वायर्स अने वस्तू उ कदा सो आ तर इकड़ किचन अने उ नीन दीन गिने लाटी पड़ता उठा अलागे डिश वाशर वे नैन वाशिंग कोसमन इलागू उ कदा लिक्विड दिन यूज सो आ तर कि मन की डस्टबिन पार्टी वस्तु अलगे इकड़ एक्स्ट्रा गैस बंद अनेकू उ अलग वाटर बॉटल लाटी यूज उठा अलग गारबेज बैग अने मन की चेतक अंदेटेकू उठाने नैक्स्ट गैस कटो इला उ गिन्नल मतलब कड़गनवीपनेंटन आ तरवा ఏంటంటే కుక్ చేసిన ఐటమ్స్ అన్నీ ఇలా ఒక వైపు అనేది పెట్టుకుంటూ ఉంటాను తర్వాత గ్యాస్ బండ్ అన్నమాట ఇది వచ్చేసి ఒక వైపు మిల్క్ అనేది కాగుతున్నాయి సో అలాగే ఇక్కడ కట్ చేసుకోవడానికి చాపింగ్ బోర్డ్ అనేది పెడతాను అలాగే ఆయిల్ అనేది అందుకునేటట్టు మనకి ఈజీగా ఉండేటట్టు పెడతాను ఇది వచ్చేసి నెయ్యి గిన్నె అన్నమాట అలాగే చాక్స్ లాంటివి సిజర్ లాంటివి ఉంటాయి కదా వాటిని ఇలా ఒక వైపు పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి ఎలక్ట్రిక్ కెటిల్ అలాగే రైస్ కుక్కర్ సో ఈ పైన పార్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే టిష్యూస్ లాంటివి ఇక్కడ పెడుతూ ఉంటాను అన్నమాట ఇదిగోండి టిష్యూస్ కానీ వైప్స్ కానీ ఇక్కడ పెడతాను ఇక్కడ వచ్చేసి నేను అప్పుడప్పుడు స్వీట్నర్ కోసం అని చెప్పేసి ఇది యూజ్ చేస్తూ ఉంటాను అలాగే ఎప్పుడన్నా ఐస్ క్రీమ్ లాంటివి చేస్తూ ఉంటాను దాన్ని ఎప్పుడన్నా కాబట్టి దాన్ని అయితే పైకి ఎక్కిచ్చేసాను అన్నమాట ఇంకా తర్వాత ఈ పాటలో వచ్చేసి ఆవాలు జీలకర్ర కాఫీ పౌడర్స్ ఇంగువ పౌడరు ఇది వచ్చేసి షుగర్ అనేది పౌడర్ చేసుకుని పెట్టేశాను ఇది వచ్చేసి కారము ఉప్పు పసుపు టీ పొడి ఇవన్నీ మనకి చేతికి అందేలాగా ఇక్కడే నేను పెట్టుకుంటాను అన్నమాట ఇలా ఈజీగా మనకి స్టవ్ దగ్గర ఈజీగా అందుతాయి అన్నమాట సో ఇది వచ్చేసి విండో అన్నమాట ఈ విండో అనేది ఫైబర్ విండో దీనికి ఇట్లా డిజైన్ అనేది వచ్చేసి ఉండిద్ది అన్నమాట సో నెక్స్ట్ పైన నుంచి ఇట్లా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది దానిలో నుంచి డస్ట్ అనేది రాకుండా ఎగ్జాస్ట్కి ఇట్లా స్టిక్కర్ లాంటిది వేయించేసాం అన్నమాట సేమ్ రెండు సేమ్ మ్యాచింగ్లోనే ఉంటాయన్నమాట సో ఆ తర్వాత కింద మీరు చూసినట్టయితే ఇదిగోండి ఇట్లా ఉంటుంది పార్ట్ ఇక్కడ అప్పుడప్పుడు మసాలాలు అవి దంచుకుంటూ ఉంటాయి అలుక్కాయ పౌడర్ అది చేసుకుంటూ ఉంటాను అనేది అది ఇక్కడ కింద పెట్టుకున్నా అలాగే చపాతీల కోసం అని చెప్పేసి పూరీలు అనేవి చేసుకోవడం కోసము ఇంకా టీ కాఫీ గిన్నెలు ఇడ్లీ పాత్రలు ఇలా చిన్న చిన్నవి అన్నీ కుక్కర్ ఇవన్నీ పెట్టుకుంటాను దాని కిందనే ఇడ్లీ పాత్ర గిన్నె